సినిమా తయారు తీయగలరు డైరెక్ట్ చేయగలరు అని ఎవరు నమ్మలేదు ఇప్పుడు కలర్ సినిమా ఎలా ఉండాలి మనం మామూలుగా అన్ని కలర్ అన్నది బ్లాక్ అండ్ వైట్ పోయి చాలా కాలం కలర్ సినిమా ఎలా ఉండాలి అని అన్నారంటే ఆ లొకేషన్స్ మన జన్మలో కూడా చూస్తున్నాం అంత బాగా లొకేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు అది కూడా తక్కువ ఆర్టిస్టులతో ఎక్కువ ఎమోషనల్గా చాలా బాగా చేశారు నాకు కలర్ఫుల్గా ఉండే ఆ కలర్ఫుల్ సినిమా చూసినా కూడా ఇంత కలర్ఫుల్గా ఉండదు ఇది ఎంత కలర్ఫుల్గా అంటే ప్రతి ఫ్రేము ఒక అందం ప్రతి ఫ్రేము ఒక చాలా ఒక రిచ్నెస్ అన్నీ అన్నీ చాలా బాగుంది డెఫినెట్గా ఈ ఈ పిక్చర్ నా కోరిక మీనా లాగా ఆడాలని ఇప్పుడే ఫిల్మ్ చూసి బయటకు వచ్చాం మంజులాకి ఫస్ట్ విషెస్ నేను చెప్పాను సినిమా స్టార్ట్ చేస్తున్నా అన్నప్పుడు తన ఫస్ట్ సినిమా ఇంత కాంప్లికేటెడ్ లవ్ స్టోరీని అంత అందంగా అంత డెలికేట్గా చక్కగా ఎక్కడ కన్ఫ్యూషన్ లేకుండా చెప్పగలిగి డైరెక్టర్గా సక్సెస్ అయింది స్క్రీన్ప్లే కానీ రెండోది విజువల్ ట్రీట్ ఈ ఫిల్మ్ విజువల్ ట్రీట్ నిజంగా చాలా అందమైన విజువల్స్ ఫిల్మ్ అంతా కూడా తర్వాత డైరెక్టర్గా ఒక మంచి డైరెక్టర్ ప్రూవ్ చేసుకోవాలంటే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ తీసుకురావాలి ఇందులో సందీప్ కిషన్ కానీ ఇద్దరు హీరోయిన్స్ కానీ కోర్స్ నాజర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతి పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా చాలా నీట్ ఫిల్మ్ చాలా అందంగా తీసింది కంగ్రాట్యులేషన్స్ మంజుల వన్స్ అగైన్ వన్ మోర్ డైరెక్టర్ ఇన్ ది ఫ్యామిలీ హార్టీ కంగ్రాటులేషన్స్ మంజుల డైరెక్ట్ చేసిన మనసుకు నచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంది ప్రతి ఫ్రేము అందంగా ఉంది గ్రూడ్ పిక్చరు ఫోటోగ్రఫీ మ్యూజిక్ డైరెక్షన్ అన్నీ బాగున్నాయి డెఫినెట్గా ప్రేక్షకుల మనసుకి ఈ సినిమా నచ్చుతుందని నేను నచ్చుతుందని నచ్చాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమాలో క్లైమాక్స్ ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని చాలా ఉత్కంఠతో ఎదురు చూసేలాగా